నిత్యం కరీంనగర్ నగరాన్ని ఒక అందంగా తీర్చిదాలే గత 40 50 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి చేయాలని ఒక తపనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 40 50 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నడంగా ఆ ప్రాంతం అభివృద్ధి చేయలేకపోయారు నిధులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి అందుకే ఈ కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలని తపనతోటి ఎంత మేరకు ఎంత విలేతంత రాష్ట్రపతి నిధులు తీసుకురావడం వలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప నగరంగా కరీంనగర్ నగరం తీర్చిదిద్దుతున్నాం ప్రతి రోజు కూడా 60 డివిజన్లలో ప్రతి డివిజన్లో ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం దాంతో టౌన్ సంబంధించిన మానే రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ తో పాటు డివిజన్ వైజ్ రంగా చిన్న చిన్న ఇంటర్నల్ రోడ్స్ రంగా అవసరం పడతాయి అందులో భాగంగా ఈ రోజు 9వ డివిజన్లో సుమారు 3.55 లక్షల తోటి మనము ఈ 9వ డివిజన్లో ఇది మారుమూల ప్రాంతం అంటే శివార్ ప్రాంతం ఇది అభివృద్ధి నోచుకోలే దీని తర్వాత మళ్ళీ ఇమిడియట్ గా ఆ చెరువు సంబంధించిన గాని డ్రైనేజ్ సంబంధించిన ఇష్యూ ఉంటది కాబట్టి ఇందులో 4 3.50 లక్షల తోటి ఫిల్టర్ బెడ్ కు కాంపౌండ్ వాలు తర్వాత